చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకొని పై స్థాయిలో ఇంకా సీట్ల పంపకాల దగ్గర ఒకరిళ్ళకొకరు అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళలో బీజేపీ కలిసి వస్తుంది కలిసి రాదనే చర్చ జరుగుతూ ఉంది. పైన వాళ్ళిద్దరూ అయితే మంచిగా టీ కాఫీలు తాగి బిస్కెట్లు టిఫిన్లు తినుకుంటూ ఒకరిళ్ళకొకరు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. కానీ కింద క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తలు మాత్రం ఒకరికి ఇంకొకరికి అసలు పొసగట్లేదు, ఏమాత్రం కోఆర్డినేషన్ లేదు, లేకపోతే లేకపోయి క్షేత్రస్థాయిలో విపరీతంగా తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు అయితే ఉరికిత్తి ఉరికిత్తి కొడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఈ జనసేన కార్యకర్తలు అప్పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో పాపం పిల్లలు, పిల్లలు అంటే నేను వయసులో అన్నాను, పిల్లలు ఎక్కడికి పోయినా సినిమాని కాదు ఏ వేదికన్నా ఎక్కడికైనా పోయినా జై పవన్ కళ్యాణ్, సీఎం సీఎం పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తారు. అది కాదు, తెలుగుదేశం పార్టీ ఏడ దగ్గర సభలు జరుగుతాయి, వీళ్ళు పోతారు జనసేన మండలిపై జై పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని అరుస్తారు. ఆడున్న టీడీపీ వాళ్ళు పిచ్చ కొట్టుడు కొడుతున్నారు, వాళ్ళు పవన్ కళ్యాణ్కు మొర పెట్టుకుంటారు, లేకుంటే ఆ సోషల్ మీడియాలో మొర పెట్టుకుంటారు. అయ్యా టీడీపీ వాళ్ళు మమ్మల్ని మనుషులుగా కూడా చూడట్లే, పిచ్చ కొట్టుడు కొడుతున్నారు అయ్యా అని. పవన్ కళ్యాణ్ ఏమో ఏ నువ్వు అట్లా అన్నావంటే కోవట్టు, ఏ నువ్వు అన్నావంటే పొత్తులు విచ్ఛిన్నం చేయాలని, ఏ నువ్వు అన్నావంటే నీకు రాష్ట్ర భవిష్యత్తు మీద నీకు దృష్టి లేదు అని చెప్పి అంటాడు ఆయన. లేదు అంటే కొన్ని కొన్ని భరించాలి, నేను ఎన్ని భరిస్తున్నా, నేను ఎన్ని అవమానాలు భరించా, ఎన్ని దాడులు భరించా, భరించే కదా నేను పార్టీని ఇంతవరకు తీసుకొని వచ్చాను అని చెప్పి ఆయన అంటాడు. వీళ్ళేమో కింద విచ్చలవిడిగా తన్నులు తింటారు. పాపం నిన్న కూడా చూడండి, ఆ పెనమలుగులో టీడీపీ దళిత గర్జన అని చెప్పి పెట్టుకున్నారు. ఏం మనం పొత్తులో ఉన్నాం కదా అని చెప్పి జనసేన వాళ్ళు జెండాలు పట్టుకుని ఆడిపోయినారు. పీచ్చగొట్టుడు కొట్టారు. పాపం ఈ మొహం అంతా వెళ్ళిపోయి రక్తాలు గారిపోతున్నాయి జనసేన వాళ్ళకు. టీడీపీ వాళ్ళు కొడితే ఇవంతా పగిలిపోయి రక్తాలు గారుతున్నాయి. అయ్యో పాపం అనిపించింది. కొట్టకండి ఏదో పాపం వాళ్లకు ఒంటరిగా పోటీ చేస్తే ఎటు వీరమరణం అని చెప్పి మీ దగ్గరకు వస్తున్నారని అంత చులకనగా ఎందుకు చూస్తారు పాపం? ఆ ఆయన కొడుతున్నారా, రక్తాలు వచ్చేటట్లు కొడుతున్నారు. కింద పడేసి తొక్కుతున్నారు కింద పడేసి. వాళ్ళకి పంచలు సట్లు ఎగేసుకొని మళ్ళీ వాళ్ళ మీద పోతే వాళ్ళు మళ్ళీ కొట్టి పెడుతున్నారు. కొట్టకండి పాపం. ఎంత వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఉంటున్నారాను, వాళ్ళ నాయకుడికి ఏం జరిగినా సూచిస్తున్నట్లు కొండి ఓర్చుకోండి అని అంటున్నారని రక్తాలు గారేటట్లు కొడితే ఎక్కడ ఓర్చుకుంటారు? గిల్లితే గిల్లించుకోవాలి అంటాడు వాళ్ళ నాయకుడు. ఇక్కడ గిల్లించుకునే వాళ్ళకి తెలుస్తుంది అని నొప్పి ఏందో వాళ్ళ నాయకుడికి ఏం తెలుస్తుంది, చక్కగా పోతాడు వస్తాడు, ఈ కింద గిల్లించుకునేకి తెలుస్తుంది అని నొప్పి ఏందో. పిచ్చ పొక్కలను కొట్టడం కొడుతున్నారు పాపం. కొట్టకండి ఆ పాపం తెలుగుదేశం. మీరని ఎందుకు కొడతారు? ఏదో దగ్గరకు వచ్చారు, కాసింత ఆశ్రయం ఇవ్వండి. అలా కొడితే ఎలా, అది మానవత్వం అనిపించుకోదు? అయ్యయ్యో గుండె తరుక్కుపోతుంది ఆ రక్తాలు చూడు పాపం. అంతగానం కొడతారా? ఆమె ఖండిస్తున్నా, తీవ్రంగా ఖండిస్తున్నా.